హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్ రైడా. ఇవాళ నేను హనుమకొండ డబుల్ బెడ్రూమ్ గురించి అప్డేట్ తీసుకొచ్చాను. మొన్న రీసెంట్గా వర్షం పడింది కదా, వర్షం పడడం వల్ల ఏమైందంటే చాలామంది గుడిసెలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు రాలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే వర్షం పడడంతో అందరికి వాళ్ళకి ఇల్లు లేక అక్కడ హనుమకొండలో డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా కేసీఆర్. సో చాలామంది ఏం చేశారు, దానిలో దూరిపోతున్నారు. సో అక్కడ అలా చేయడం వల్ల కొంతమంది చేసి పోలీస్ కంప్లైంట్ చేశారు. సో పోలీసులు వచ్చి వాళ్ళని ఆపాలని ప్రయత్నించారు. సో మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చినాయి. సో ఒక గుడ్డలి కానీ దాంతో తాళాలు పలగొట్టి ఇంట్లోకి వెళ్ళాలని చూశారు. సో గవర్నమెంట్కి కూడా వీళ్ళు చెప్పారు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, ఎందుకంటే ఇల్లు మాది, మా పేరు మీద వచ్చింది, గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి, పాపం చాలా డేస్ నుండి చూస్తున్నారు. బట్ గవర్నమెంట్ అనేది ఏం రియాక్ట్ అవ్వట్లేదు, మన రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు పట్టించుకోట్లేదు. సో అందుకే వీళ్ళు ఇలా చేశారు. సో ఇదండి అప్డేట్. సో అందుకే అంటున్నా, ఎవరైనా ఫైట్ చేయాలంటే ఇలా ఫైట్ చేస్తే రాదండి. ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ని షేర్ చేసి లైక్ సపోర్ట్ చేసినారనుకో, ఇది చాలా వరకు రీచ్ అయ్యి మొత్తం గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. ఇంకా ప్రజాపాలన ఉంది కదా, మనకు ప్రజాపాలన మీకు నియర్ బై కోర్ట్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో, ఇంకా ధర్నాలు అలాంటివి చేస్తే కానీ మనకి రావండి, ఎందుకంటే గవర్నమెంట్ అనేది పట్టించుకోరు. గవర్నమెంట్ సీఎం మారినారు, అందరు మారారు. సో మీకు ఇల్లు రావాలంటే చేయాలి, బట్ ఇలాంటివి చేయకండి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో మీరు పోరాడాలనుకుంటే మాట్లాడండి, మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందిగా, ప్రజాపాలన ఎక్కడి వరకు అయిందో కనుక్కో, ఎందుకు ఇవ్వడం లేదు ఒకసారి మాట్లాడారు అనుకో. అవుతుంది ఇలా దూరి ఇలా అల్లరి చేస్తే ఏం కాదు కదా. సో ఇల్లు లేదు తెలుసు, చాలామంది ఇదే చేస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంత వరకు వచ్చిందో కనుక్కోండి, ఇంకెన్ని డేస్ పడుతుంది. ఒక కలెక్టర్కి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ ఎవరికైనా ఒక లెటర్ అనేది రాయండి, ఆ ప్రాసెస్ చేయండి. పోలీసుల సపోర్ట్ తీసుకోండి, కొంచెం మీడియా సపోర్ట్ తీసుకోండి. అలా చేస్తే ఫైట్ చేస్తే వస్తాయి కానీ ఇలా తాళాలు వాళ్ళకి కొట్టి వెళ్ళడం కానీ అది తప్పండి. ఎందుకంటే ఏదైనా యాజ్ పర్ లా ప్రకారంగానే వెళ్ళాలి. ఇలా వెళ్తే మీకు ఏం పనులు జరగవు, ఇక బ్యాడ్ ఏజ్ కూడా మనమే కదా. సో గవర్నమెంట్ అనేది చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది. ఇప్పుడు ఇల్లు ఇచ్చినోడు తాళాలు ఇయ్యారా లేకపోతే మీకు ఎంట్రీ కావడానికి ఇయ్యారా? బట్ కొంచెం టైం పడుతుంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా తాళాలు పలగొట్టి లోపలికి వెళ్తే కాదు, ఏమైనా ఉంటే ధర్నాలు అలాంటివి చేయాలి, లేకపోతే లెటర్లు రాయాలి. తిరగండి, ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి, మీడియా సపోర్ట్ తీసుకోండి. చాలామంది చాలా వరకు సపోర్ట్ చేస్తారు కదా. ఇంకా కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, ఛానల్స్కి ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. సో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అలా చేసి ఇదంతా రీచ్ వరకు పోయిందనుకో గవర్నమెంట్ దగ్గర కూడా పోవాలి. సో అక్కడి వరకు అయితేనే మీకు వస్తుంది, ఇలా చేస్తే రాదండి. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ చెప్తుంటాను, ఇది రీసెంట్గా అయింది కదా, సో అందుకే చెప్పాను. సో మీరు కూడా ఒకవేళ ఏమైనా ఉంటే, మన ప్రజాపాలన ఉంది అక్కడ కానీ గవర్నమెంట్కి అలా చేయండి, కానీ ఇలా పలగొట్టి అది చేయడం కష్టం. కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇన్ని డేస్ అవుతుంది వర్షంలో తడుస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఎందుకు పట్టించుకోవడం లేరు? అట్లీస్ట్ మీ వల్ల కాకపోతే అలానైనా వదిలేను, వాళ్ళనే చేపించుకుంటారు కదా. చెప్పండి మా వల్ల కావడం లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్తే అయితే ఎందుకు సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టాలి? సో ఇదండి, ఇది మీరు ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు షేర్ చేస్తే అంత మంచిది. గవర్నమెంట్ వరకు వెళ్ళాలి, వెళ్తేనే పనులు అయితే, లేకపోతే అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ఉంటామండి.